ఓం గం గర్భ ఓం గం గణపతయే నమ ఓం దుమ్ దుర్గాయ నమ ఓం అగ్నిదేవాయ నమ హలో హలో ఆల్ ఆఫ్ యూ నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ప్రపంచానికి ఆదర్శవంతమైన జ్ఞానవాకిలి భారతదేశం భారతదేశం గురించి కొంచెము చెప్పుకుందాం మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి సద్గుణాల ప్రభావం కొందరిలో ఎక్కువ పాలుంటుంది దుర్గుణాల ప్రభావం ఇంకొంకొందరిలో ఎక్కువగా ఉంటుంది దానవుల్లోనూ ధర్మవర్తనులు ఉన్నారు మానవుల్లోనూ అసురీ ప్రవృత్తి గలవారున్నారు శ్రీరామ వనవాస సమయంలో సీతమ్మను అపహరించదలిచిన రావణుడు మారీచుణ్ణి లేడి రూపం ధరించి సీతను ఆకర్షించమని ఆదేశిస్తాడు రామబాణ ప్రభావాన్ని లోగడ చవి చూసి గుణపాఠం నేర్చుకున్నవాడు కనుక రాముడు జోలికి వెళ్ళవద్దని అతడు ధర్మస్వరూపుడని మారీచుడు హితవు మాటలు చెప్పాడు తాను చెప్పింది చెయ్యకపోతే చంపుతానంటాడు రావణుడు ఆ దుర్మార్గుడి చేతిలో చావడం కంటే ధర్మమూర్తి శ్రీరాముని చేతిలో చావడమే మంచిదనుకొని అదే శ్రేయస్కరం అనుకొని విధి లేక రాముని మాటలకు తలొగ్గి మారిచుడు మారీచుడు ఆనతికి తలొగ్గాడు దానవ లక్షణం లేని మారీచుడు రామచంద్రమూర్తి ఆదర్శ వ్యక్తిత్వాన్ని గ్రహించిన ధార్మికుడు శ్రీరాముడు గురించి తెలిసిన విభూషణుడు అన్న రావణుడికి ఎంతగానో హితబోధ చేశాడు విసిగి రాముడి శరణు వేడుకున్నాడు ధర్మం ఎటువైపు ఉంటే అక్కడే జయం లభిస్తుందని గ్రహించిన జ్ఞాని విభీషణుడు ఏ ప్రదేశంలో ఉన్నా ఏ పక్షాన ఉన్నా ఏ వర్గాన ఉన్నా మంచిని మంచి అనే చెప్పుకుంటాము చెడును చెడు అనే చెప్పుకుంటాము విష్ణువును ద్వేషించడమే కాకుండా దూషించడమే కాకుండా శ్రీహరిని అహర్నిశలు స్మరి స్మరించే ప్రహ్లాదుని తనయుడినని అయినా ఆలోచించకుండా పుత్రవాత్సల్యాన్ని విస్మరించి చిత్రహింసలకు గురి చేశాడు హిరణ్యకశిపుడు రాముడి మీద అమతమైన వాత్సల్యమున్న కైకమ్మ మందర దుర్మార్గపు మాటలు దుర్బోధల వల్ల యుగ యుగాల్లోనూ చేత దూషితురాలైపోయింది దానవ స్వాధి మండోదరి భర్త రావణుడికి ఎంతగానో ధర్మబద్ధమైన సలహాలు ఇచ్చింది అశోకవనంలో త్రిచేట అనే రాక్షసి సీతకు ధైర్యం చెప్పి తన స్వప్న వృత్తాంతం వెల్లడించి ఓదారుస్తుంది అమ్మా నిన్ను మీ భర్త రాముడు వచ్చి ఖచ్చితంగా తీసుకెళ్తాడు నువ్వు ధైర్యంగానే ఉండు నువ్వేం బాధపడద్దు అని అనే రాక్షసి సీతమ్మకు ఊరటనిచ్చింది కౌరవ సోదరుల్లో యుయుచ్చుడు వికర్ణుడు ధర్మపరాయణులైన పాండవులనే సమర్థించారు రాక్షసుడైన బలిచక్రవర్తి తన దానశీలతతో కీర్తి గడించాడు శల్యుడు కర్ణుడికి రథశారథిగా వ్యవహరించినప్పటికీ అర్జునుడి విజయానికే సహకరించాడు రాక్షస చక్రవర్తి బాణాసురుడి పుత్రిక ఉష శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుణ్ణి ప్రేమించింది వివాహమాడింది రాక్షస మహిళ హిడింబి కుమారుడు ఘటోత్కచుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవ పక్షం నుంచే పోరాడి వీరమరణం పొందాడు వీరంతా గంజాయి తులసి మొక్కల్లాంటి వాళ్ళు అంటే తులసి మొక్క ఎంత పవిత్రమైనది మనకు తెలుసు కదా అలాగే వీరందరినీ తులసి మొక్కతో పోల్చారు భారతవని తపోభూమిగా పుణ్యభూమిగా ఆర్యభూమిగా విశ్వవిఖ్యాతమైంది మునులు తపోదనులు యోగులు అవధూతలు ప్రవచనకారులు ఆచార్యులు విద్వాంసులు కళాకారులు సమాజ సేవకులు నాయకులు సుపరిపాలకులు అసంఖ్యాకుగా ఈ భూమి మీద ఆవిర్భవించారు మన భారతదేశంలో పుట్టారు వీళ్ళందరూ జాతిని ఎంతగానో ప్రభావితం చేశారు చేస్తున్నారు కూడా ప్రపంచానికే ఆదర్శవంతమైన జ్ఞానవాకిలిగా మన భారతదేశం విరాజులుతుంది మన దేశం వేదాలు ఉపనిషత్తులు పురాణాలు భగవద్గీత రామాయణం భారతం భాగవతం అటువంటి గ్రంథాల జ్ఞాన భాండాగారమంతా భారతదేశంలోనే ఉంది దీన్ని జాతి తన జీవన ప్రస్థానంలో సమన్వయపరచుకోవాలి సత్యాంగత ప్రభావము అపారం సత్శ్రవణం ఫలితం అనంతం సద్గ్రంథపఠనము అభ్యాసం అవశ్యకం అంటే మంచి గ్రంథాలు చదవాలి ప్రవర్తనల Tiro no...